లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. చచ్చిపోతే అది చూసి సంతోషిద్దామనా? అదేమిటత్తయ్య అలా అంటారు? మీరు బాగుంటేనే కదా మేము బాగుండేది. ఇలా వాడు చేస్తాడని నేను అనుకోలేదురా. ఏం చేశాడమ్మా? ఆ దరిద్రాన్ని నా నోటితో నీకెలా చెప్పేదిరా? అమ్మా అనవసరంగా టెన్షన్ పెట్టుకో, అక్కడున్నది నువ్వు. అక్కడేం జరిగిందో తెలిసింది నీకే. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? టెన్షన్ పెట్టకుండా ఏం జరిగిందో చెప్పు. అక్కడ నీ కొడుకు చేసిన ఘనకార్యం తెలుసుకుని ఇప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? సురేష,
వాడక్కడికొచ్చాడా? వచ్చి ఏం చేశాడు? ఇంకా వచ్చి ఏం చేశాడని అడుగుతావేంట్రా? ఎంతకాలం నువ్వు తెలివైన వాడివి, నా రక్తం పొగరు పవరు అంతా నీలో ఉందని తెగ సంబరపడ్డానురా. ఇప్పుడు తెలుస్తుందిరా, నీ గురించి నేను అనుకోవడం తప్పు. నువ్వు పొడిచిందేమీ లేదు. అమ్మా ఆపుతావా? సోది కొట్టకుండా విషయం మాత్రం వివరంగా చెప్పు. ఏం చేశాడు? ఆ అనాథని పెళ్లి చేసుకున్నాడు. అమ్మా నీకేమైనా మర్చిపోయిందా? ఏంటి నువ్వు మాట్లాడేది? మతి నాకు కాదురా, నీ కొడుకి అక్కడున్న వాళ్ళందరికీ మతి పోగొట్టాడు. దాన్ని లేపుకుపోయి పెళ్లి చేసుకుని ఆ కళ్యాణ మండపానికే వచ్చి నా ముందే ధైర్యంగా నిలబడ్డాడు. ఇప్పుడు నీకు నేను చెబుతుంటేనే నీకు ఇంత కోపం వస్తోంది? అక్కడ నా కళ్ళ ముందు వాడు దానితో దండలతో దిగబడితే నాకెలా ఉంటుందో ఊహించావా? అందరి ముందు మనల్ని ఆభాసుపాలు చేశాడు. నా రక్తం సలసల మరిగిపోయింది. అక్కడే ఇద్దరిని నరికి పారేద్దామన్నంత కోపం వచ్చింది. పోరిని దుంపతెగ ఏం ప్లాన్ వేసావురా నువ్వు? పెళ్లి జరగదు, పెళ్లి సంతోషంగా చూడు అన్నావు. అమ్మా నేను ప్లాన్లన్నీ కరెక్ట్ గానే వేశాను. ఆ వేశావు. నేను కొంతసేపు అలాగే అనుకున్నాను. ఆ తర్వాతే కదా తెలిసింది నీ ప్లాన్ పవర్ ఏంటో. అమ్మా నన్ను రెచ్చగొట్టుకు. ఈ విషయాన్ని నేను తేలిగ్గా వదిలేస్తానని మాత్రం అనుకోకు. ఓ సీను గారి సంతోషం ఎంతో కాలం నిలవదు. రే వాడు సంతోషంగా ఉన్నాడని నేను నీకు చెప్పానా? అంటే ఈ పెళ్లి వాడికి ఇష్టం లేదు. వాడికంటి మహాలక్ష్మికి కూడా ఇష్టం లేదు. అక్కడే వాళ్ళిద్దరూ నానా రాద్దంతో చేశారు. అక్కడే దాంతో సంబంధం కూడా తెగతప్పులు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఆ దిక్కుమాలిన మెంటల్ పెళ్లి కొడుకు రోహిత్ గాడు ఉన్నాడు కదా. సిగ్గు లేకుండా దిక్కు లేని వాళ్ళిద్దరికి నేనే దిక్కని వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. వదలు, నన్ను మోసం చేసిన వాడు నా కొడుకైనా వదలను. వాడు ఎంత చూస్తాను నన్ను కాదన్న వాళ్ళని సంతోషంగా ఉండనివ్వను. ఇదిగో వస్తున్నానండి. లోపలికి పదండమ్మా. కుడికాళ్ళు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. అమ్మ రేణుక, ఇది మీరులాగే అనుకోండి, దేనికి మొహమాట పడకండమ్మా. సరేనా రోహిత్, నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను. రేణుక, పెళ్ళిన తరువాత నేను రేణుక ఉండే ఇల్లు ఇదేనని నేను చీటికి మాటికి అంటుండేవాణ్ణి. కానీ ఇప్పుడు నేనుండాల్సిన చోట సురేష్ ఉన్నాడు. ఇక మాట ఇది మనది. ఏం చాలా చూస్తున్నారు? ఇక మాట ఈ ఇల్లు మాది కాదు, మనది అని చెప్తున్నాను. నేను అన్నది కరెక్టే కదా? ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు, మీరిద్దరూ సంతోషంగా ఉండొచ్చు. Hey!
ఏంట్రా దొంగ పెళ్లి చేసుకుని దొంగ చూపులు చూస్తున్నా? నీకు గుండెల్లో ధైర్యం ఉంటే నా ఇంటికి రావాల్సింది. నాన్న ఏంటిది? ఎవరు నాన్న? నా పరువు మర్యాదలు మంట కలిపి ఈ అనాథని పెళ్లి చేసుకుని వచ్చావు. నువ్వురా నా కొడుకువి. మావయ్య ఆయన్ని కొట్టకండి ప్లీజ్. ఆయన ఏం తప్పు చేయలేదు, చేసిందంతా నేనే. నన్ను క్షమించండి మావయ్య. ఎవడే నీకు మావయ్య? ఎవడికో పుట్టిన అనాథవి. నువ్వు నన్ను మావయ్య అని పిలిచే అర్హత నీకు ఎక్కడిదే? నువ్వు అనుకున్నది జరిగిందని సంతోషపడుతున్నావా? వందేళ్లు వీడితో కాపురం చేద్దామని సంబరపడుతున్నావా? అది కలే, కలలు నిజమో నిజమావో నివరం. వీడు నీ మెళ్ళో కట్టింది తాళి కాదు, ఉరితాడు. ఏంటిది? అనవసరంగా గొడవ చేయకుండా ముందుకు నుంచి వెళ్ళిపోండి. వెళ్ళటానికి కాదురా, నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చంపడానికి. ఆగండి. ఎందుకంత కోపం మీకు? నరికి చంపేంత తప్పు వాళ్ళు ఏం చేయలేదే అంకుల్. అంకుల్? ఎవరు అంకుల్? నీకు అంకుల్ అని పిలవడానికి నువ్వెవర్రా? అసలు నువ్వెవర్రా? ఇక్కడ జరిగేది చోట మాత్రమే నువ్వు చేయాల్సింది కాదు. నీకేం చేసినా ముందు నిన్ను నరకాల్సి వస్తుంది. అలాగే నరకండి. నరికి మీరు మమ్మల్ని అందరినీ చంపేయండి. వీళ్ళని మీరు నరికి చంపడానికి ముందు మీరు ఒక విషయం తెలుసుకుంటే మీకే మంచిది. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే ముందు జాగ్రత్తగా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఇదిగో చూసుకోండి, కంప్లైంట్ ఇచ్చిన జిరాక్స్ పేపర్. పోటీలో పొట్టేళ్ళని ఢీ కొట్టేవాడినా? పోలీస్ పేరు చెప్తే భయపడతాననుకున్నావా? అంకుల్, మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇంతకు మించి మీరు ఒక్క మాట మాట్లాడాలి. ఇది నాకు నా కొడుకుకి సంబంధించిన విషయం. వాణ్ణి నరుకుతాను చంపుతాను అది నా ఇష్టం. నేనేం చేస్తానో నాకే తెలియదు. రై, నువ్వు పుట్టక ముందే ఈ గన్ను చూసిన వాణిరా? దగ్గరేనా? పిడికిల్లో పవరుండాలి కానీ పిరికి వాళ్ళ పారిపోయి గన్ను తీసుకొచ్చి గాలిని కాలుస్తావా? గాలి కాల్పులకి భయపడి గాజులు తొడుక్కునేవాడి కాదురా? కాల్చరా, నీకు తమ్ముంటే కాల్చరా? కాల్చో, కాల్చో. రై, ఏంట్రా ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారా? గన్ను చేతిలో పెట్టుకోవడానికే చెయ్యి వణుకుతోంది, ఇక నువ్వేట్రా కాలుస్తావు? చచ్చిపోయిన పాముని కొట్టడం మా వంశంలోనే లేదు. రేయ్, నీకు చెబుతున్నా, మీరిద్దరు ఇక్కడ పెళ్లి చేసుకుని క్షేమంగా ఏ ప్రాబ్లం లేకుండా ఉండిపోదాం అనుకుంటున్నారా? అది ఈ మాధవరాజు ఉన్నంత వరకు జరగదు. నువ్వు బాగుపడవురా, నా కడుపు మంటతో చెబుతున్నా, మీరిద్దరూ సర్వం నాశనమైపోతారు. సారీ సురేష్, మీ నాన్న అలా ప్రవర్తించడం వల్ల ఏం చేయాలో అర్థం కాక నేను అలా బిహేవ్ చేశాను. ఇక్కడ జరిగిన బేబీ మీరు మనసులో పెట్టుకోకండి, కొద్ది రోజులు అన్నీ సర్దుకుంటాయి. మీకు నేను నాన్న, రండి ప్లీజ్, రండి. ¶¶
హలో బావా, నేను కళ్యాణ్ని. ఎక్కడికి వెళ్ళావురా? ఏం లేదు బావా, వచ్చేదారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? పెద్దదేం కాదు, చిన్నదే. ఇప్పుడు పర్వాలేదు. అది సరే గాని భోంచేసావా? ఆకలిగా లేదురా. ఇంకా దాని గురించే తలుచుకొని బాధపడితే నీ ఆరోగ్యం ఏం కాదు. ఆరోగ్యం బాగుండి మాత్రం ఏం చేయగలను చెప్పు. అంతా అయిపోయిన తర్వాత గుండెల మీద పెట్టుకుని పెంచానరా, అదే గుండెల మీద కొడుతుందని ఊహించలేకపోయాను. దానిమీద నేనెంతో ప్రేమ పెట్టుకున్నాను. ఒక్క నిమిషంలో ఆ ప్రేమను విసురుగొట్టి వెళ్ళిపోయింది. రేడు మాత్రం కావాలని చేసుంటుందా? పరిస్థితులు అలా వచ్చాయి, తను మాత్రం ఏం చేయగలదు. రేణుకలా చేసినంత మాత్రాన తను నీ కూతురు కాకుండా పోతుందా? నువ్వు తనకి తండ్రివి కాకుండా పోతావా? కళ్యాణ్, ఇకపై ఆ బంధమే వద్దు. జీవితంలో ఈ బంధాల వల్లనే అన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ బంధాలనే మనం కాదనుకుంటే అసలు సమస్యలే ఉండవు. అందుకే వీటన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. బావా. ఏంటి కళ్యాణ్ చెప్పు. నీకొక విషయం చెప్పాలి. ఏంటది? ఆది బ్రతికే ఉన్నాడు. నిజంగానా? ఇప్పుడు చూసాం, ఎక్కడున్నాడు? కళ్యాణ మండపంలో చూశాను. వాడు నీ వెనకే ఫాలో అవటం చూశాను, కత్తితో. నిన్ను చంపడానికి బావా. అప్పుడు కరెంటు పోయింది కదా, ఆ టైంలోనే ఆదిని కొట్టి లోపల పడేశాను. పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పేలోపే వాడు లేచి నాతో గొడవ పడి అక్కడి నుంచి పారిపోయాడు. వాడిని చాలా దూరం వెంబడించాను. ఆ తర్వాత వాడు నా కన్ను కప్పి ఎక్కడికో పారిపోయాడు. ఎంత వెతికినా ఆది దొరకలేదు. ఎవరండి ఫోన్లో? ఏంటండి అంత టెన్షన్గా ఉన్నారు? ఎవరు ఫోన్లో? అదేం లేదు. ఆది. ఆదియా? ఆది ఎవరు? ఆది అది 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 మన కళ్యాణ్. మాట్లాడతావా? ఇవ్వండి. ఒరే కళ్యాణ్, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో ఇంటికే వస్తున్నానక్క. మరి వచ్చేవాడు రాకుండా ఫోన్ ఎందుకు చేయడు? నువ్వు తొందరగా రా. అలాగే అక్క. షూర్. ఏమండి, మీరు భోజనానికి రండి. ఆకలి లేదు మహా. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, ఇప్పుడు ఆకలి లేదు అంటున్నారు. డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయారా? టైంకి ఫుడ్ తినాలి, టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పలేదు? రండి. నువ్వు తిన్నావా? మీరు తినకుండా ఎప్పుడైనా తిన్నానా? రండి.